ఆధ్వర్యంలో కామ్రేడ్ మాధవ రంగారావు గారి మొదటి వర్ధంతి స్థానిక భాస్కర్రావు భవన్ గోదావరిలో నిర్వహించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలో ఆయనే కాకుండా వారి ఫ్యామిలీ మొత్తం భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ప్రజానాట్య మండలిలో వాళ్ళు అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వారు. దురదృష్టశాత్తు అనారోగ్యంతో మాధవ రంగారావు గత ఏడాది ఇదే రోజున మరణించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈరోజు మొదటి వర్ధంతిని చాలా ఘనంగా కమ్యూనిస్టు పార్టీ కానీ ప్రజాసంఘాలు కానీ వారి మృతిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని అటు ప్రజానాట్య మండలి కానీ ఇటు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాలు కూడా వర్ధంతి సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన గోదావరి కానీ AITUC-AIYF-AISF-TPNM ప్రజానాట్య మండలిలో ఆధ్వర్యంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం.